Hi friends, welcome to Janaki Kitchen Crafts. Masala dosa ela cheyalo chuddam. Mundu red chutney ela cheyalo chuddam. Okati cut chesina onion, 20 vellullipayalu, koddiga chintapandu, pappulu, jilakara. 10 Kashmiri chillies, vitini badige chillies ani kuda antaru. 5 red chillies, vitini 20 minutes to half an hour lopala nanabettali. కాశ్మీరీ చిల్లీస్ వల్ల కలర్ వస్తుంది కానీ కారంగా ఉండదు. ఒక ఫ్రైయింగ్ ప్యాన్లో 1/2 కప్పు నూనె వేసి అందులో జీలకర్ర వెల్లుల్లిపాయలు కూడా వేసి 1 నిమిషం వేగిన తరువాత రెడ్ చిల్లీస్ కూడా వాటర్ తీసేసి ఇందులో వేసి ఇంకొక 2-3 నిమిషాలు వేగనివ్వాలి. మిక్సీలో పప్పులు, ఆనియన్, చింతపండు, వేయించిన చిల్లీస్ స్టఫ్ అంతా వేసి 1 స్పూన్ సాల్ట్ కూడా వేసి గ్రైండ్ చేయాలి. మరీ మెత్తగా కాకుండా కాస్త పరకగా ఉండాలి. నెక్స్ట్ ఫ్రైడ్ గ్రామ్ చట్నీ చూద్దాం. 1 కప్ ఫ్రైడ్ గ్రామ్, 2 స్పూన్ రోస్టెడ్ గ్రౌండ్నట్స్, ఫ్రెష్ కోకోనట్, 4 గార్లిక్ క్లోవ్స్, టామరిండ్, లిటిల్ బిట్ పుదీనా, కొరియాండర్, గ్రీన్ చిల్లీస్. మొదట పప్పులు మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి అందులో వెల్లుల్లిపాయలు, చింతపండు, 1/2 స్పూన్ సాల్ట్, అల్లం వేసి గ్రైండ్ చేయాలి. కోకోనట్ లాస్ట్లో వేసి కాస్త కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఫ్రైయింగ్ ప్యాన్లో ఆయిల్ వేసి కాస్త ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించి చట్నీలో కలపాలి. నెక్స్ట్ పొటాటో మసాలా. 2 కట్ చేసిన ఆనియన్స్, 1/2 స్పూన్ అల్లం పేస్ట్, సాల్ట్, కరివేపాకు, పోపు గింజలు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, 6-7 కట్ చేసిన మిరపకాయలు, పసుపు, కొత్తిమీర, 2 ఉడికించిన బంగాళాదుంపలు, సుమారు 50 ml నూనె వేసి అందులో పోపు గింజలన్నీ వేసి తరిగిన ఉల్లిపాయలు, మిరపకాయలు, కరివేపాకు, పసుపు కూడా వేసి ఉప్పు వేస్తే త్వరగా వేగుతాయి కాబట్టి ఉప్పు కూడా వేసేస్తున్నాను. కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇవి పూర్తిగా ఫ్రై అవ్వకూడదు. సుమారుగా వేగిన తరువాత మ్యాష్ చేసిన పొటాటో, కొత్తిమీర మిక్స్ చేయాలి. సాంబార్ కోసం ఇంకో స్పెషల్ వీడియో తర్వాత చేస్తాను. దోశపిండి ప్రిపరేషన్ ఆల్రెడీ వీడియో ఇంతకుముందు షేర్ చేశాను. ఆంధ్ర స్పెషల్ దోశపిండి ఎలాగో సేమ్ పిండి, అదే ప్రాసెస్. మామూలు దోశ కలర్ ఎలా ఉందో ఇప్పుడు చూస్తే సేమ్ అలాగే ఉంది కదా. హోటల్ స్టైల్ రావాలంటే మంటని కాస్త తగ్గించి చట్నీ ఇలా అప్లై చేసుకొని టోటల్గా మామూలుగా మనం తీసేసే కంటే 1-2 నిమిషాల లోపల వేడి పెన్నం మీద అలాగే సిమ్లో కుక్ చేయాలి. అప్పుడే మంచి రెడ్ కలర్లోకి టర్న్ అవుతుంది దోశ. అంతేకాదు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా హోటల్లో ఎలా ఉంటుందో అలాగే వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ కూడా ఇవ్వండి.